నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మహిళా గవర్నర్ పై వివక్ష చరిత్రలో నిలుస్తుందన్న తమిళసై ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు వెళ్తారని వెల్లడి రామీంపేట సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పాదయాత్ర రాహుల్ గాంధీ జూడో యాత్రకు మద్దతుగా కొనసాగింపు జయదేవ్పూర్లో పర్యటించిన బైదక్ ఎంపీ లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ పత్రాలను అందజేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి రామయ్యంపేట మండలంలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 72 సంవత్సరాల నుంచి వినాయక పూజలు మహిళా గవర్నర్ ను అయినందుకు తనపై వివక్ష చూపించారని గవర్నర్ తమిళసై అన్నారు రాష్ట్ర గవర్నర్ గా తమిళసై ఇవాళ్ళతో 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా రాజ్ భవన్ లో మాట్లాడిన గవర్నర్ ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు వెళ్తానన్నారు రాష్ట్ర ప్రజల కోసం ఇంకా పని చేస్తారని తెలిపారు రాష్ట్రంలో సంక్షేమాన్ని ఆపే కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు రాష్ట్రానికి ఆదాయం రాకుండా బుడిదుడుకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ విగ్రహం ఎట్లా ఉంటది ఈసారి లడ్డు ఎంత వేలానికి పోతుంది అనేటటువంటి అంశాల పట్ల ప్రతి ఒక్కరం తెలంగాణ వ్యాప్తంగా మాట్లాడుకునేటటువంటి సందర్భం ఉంటది అటువంటి బాలాపూర్ వినాయకుడిని ఈ రోజు దర్శించుకోవడానికి రావడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఇటువంటి కన్నుల పండుగ ఉన్నటువంటి వాతావరణంలో దర్శించుకోవడం బాలాపూర్ గ్రామానికి రావడం కమిటీ సభ్యులందరూ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది ఈ పద్ధతిని ఈ యొక్క మంచి ఒరవడిని ఇలాగే కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఆ స్వామి దయ వల్ల మన రాష్ట్రానికి ఎటువంటి విఘ్నం లేకుండా జరుగుతున్నటువంటి అభివృద్ధి నిరాఘాటంగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అనేక మంది అనేక ఇబ్బందులు పెట్టాలి మనకు డబ్బులు రాకూడదు ప్రభుత్వానికి లేకపోతే పేదవాళ్ళకు జరిగేటటువంటి సంక్షేమం ఆపాలి ఇటువంటి అనేకమైనటువంటి అంశాలలో ఒడిదుడుకులు సృష్టించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ఆ విఘ్నాలన్నీ తొలగిపోవాలని చెప్పి మన ప్రభుత్వం మన రాష్ట్రం మంచిగా ఉండాలి ఇండియాలో నంబర్ 1 కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని మేదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు జయదేవ్పూర్ మండలానికి కొత్తగా మంజూరైన 1065 పెన్షన్లను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు జగదేవ్పూర్ మండలానికి కొత్తగా మంజూరైన 1065 పెన్షన్లను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అర్హులైన వారందరికీ 2016 వికలాంగులకు 3016 రూపాయల పెన్షన్తో పాటు పలు సంక్షేమాలు అభివృద్ధి పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందని ఎవరూ తొందర పడొద్దని సూచించారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ ఏఎంసీ చైర్మన్ మాదాశి శ్రీనివాస్ ఎంపీపీ బాలేష్ గౌడ్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి డిసిసిబీ చైర్మన్ చిట్టి దేవేంద్ర రెడ్డి గ్రంథాలయ జిల్లా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గడా ముత్యం రెడ్డి ఆర్డీఓ విజయేందర్ రెడ్డి పిఎస్సిహెచ్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి ఆత్మా చైర్మన్ రంగారెడ్డి ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ తహసీల్దార్ సహదేవ్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు నరేష్ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ మండల ఫోరం అధ్యక్షులు కావ్య దుర్గయ్య మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కార్యదర్శి హరిప్రసాద్ వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు మరి ఎవరు ఇప్పుడు ఆలోచన రాలేదు
వచ్చిందో వారు తెలంగాణ వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి వారు ముఖ్యమంత్రి అయినాక వారు ఉద్యమం చేసి పోరాటం చేసి ఉద్యమం చేసి గ్రామ గ్రామాన్ని తిరిగినప్పుడు మన తెలంగాణ ప్రజలు మొత్తం ఒక సంవత్సరం వరకు ఉపయోగపడలేదు. తర్వాత దురదృష్టవశాత్తు కరోనా రావడం ఆ కరోనా మూలమే లేక యావత్ ప్రపంచమే కాదు భారతదేశమే కాదు అందులో తెలంగాణ కూడా ఆర్థికంగా అంతరాకుదమైంది. 25 సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పుడు లేకుండా రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి రాష్ట్రాలలో కూడా ఇప్పటి వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా ఏఐసీసీ పిలుపు మేరకు సంగారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, కుమార్తె జయారెడ్డి, కుమారుడు బరసాయిరెడ్డి, మండల బ్లాక్ ప్రెసిడెంట్లు, నాయకులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు గణేష్ గడ్డ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా ఏఐసీసీ పిలుపు మేరకు సంగారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, కుమార్తె జయారెడ్డి, కుమారుడు బరసాయిరెడ్డి, మండల బ్లాక్ ప్రెసిడెంట్లు, నాయకులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు గణేష్ గడ్డ నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయని, దీంతో సామాన్యులు బ్రతుకులకు భారంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వినాదాలను ఎండగట్టేందుకు రాహుల్ గాంధీ ఈ పర్యటనకు పూనుకున్నారన్నారు. రాహుల్ గాంధీ యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూనా సంతోష్ కుమార్, గడ్డం రాజు, ఉదయభాస్కర్, మండల అధ్యక్షులు ప్రకాష్, ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు ఐలాల శంకర్, బుద్ధి కుమార్, భిక్షపతి, సాయిబాబా, నవాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు, మాజీ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, మరి దేశ దాదాపు భారతదేశంలో 14 రాష్ట్రాలలో 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరుగుతుంది. భారత్ జోడో యాత్ర అది నిన్న కన్యాకుమారిలో ప్రారంభమైంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు పర్యటించడానికి ముఖ్య ఉద్దేశము బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రజలకు తగ్గ పరిపాలన అందిస్తలేదు, ప్రజలను మోసం చేసే పరిపాలన బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నది. ఎన్నికల కంటే ముందు ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తా ఎన్నికల వాగ్దానం మేనిఫెస్టోలో అన్న మోడీ బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు పేదవాడికి 15 లక్షలు అకౌంట్లలో వేయలేదు. అట్లాగే సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగ అవకాశాలు భారతదేశంలో కల్పిస్తా అని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. అదే కాకుండా మరి ప్రభుత్వ ఆస్తులు ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ పరంగా అమ్మేసి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ని దివాలా తీసే పద్ధతిలో గవర్నమెంట్ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్చుపల్లిలో పెను ప్రమాదం తప్పింది. డిచ్చుపల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ డీలెక్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో 6 ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులోని ప్రయాణికులను వెలికి తీశారు. క్షతగాత్రులను దావకాలకు తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిమజ్జన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు భాగ్యనగర ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు. ఏర్పాట్ల కోసమే ఆందోళన చేశామని, లేట్ అయినా చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర చేసిన ఏర్పాట్లు పరిశీలించారు. ఉత్సవాలను ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఆపాదించడం మంచిది కాదని, ఉత్సవ సమితిలో అన్ని పార్టీల అన్ని మతాల నేతలు ఉన్నారన్నారు. మేము 6వ తేదీ ఉదయం ఒక బైక్ ర్యాలీ పెట్టుకున్నాం. వినాయక సాగర్ చుట్టూ ఒక బైక్ ర్యాలీ చేసి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి బైక్ ర్యాలీ పెట్టుకుంటే ఆ బైక్ ర్యాలీని ఆపుకున్నారు. సుమారు 500-600 మంది అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళని రానివ్వలేదు. తర్వాత మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టారు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? సమాధానం లేదు. మధ్యాహ్నం వరకు కూడా సమాధానం రాకపోతే మేము చెప్పాము. ఎప్పటి వరకైతే
ఈ బైక్ ర్యాలీని ఆపిందంటే ఏర్పాటు చేయరనేటువంటి మాకు అనుమానం వస్తున్నది. ఏఎస్ రావు నగర్ లో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ ప్రారంభించారు డాక్టర్ మాధవి. గత 4 సంవత్సరాలుగా హెర్బల్ చికిత్స అందిస్తున్నామని సుదీర్ఘ వ్యాధులను సైతం బాగు చేస్తూ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక పాండిచ్చేరి తమిళనాడులో 76 బ్రాంచీలు ఉన్నాయని తెలిపారు. ఏఎస్ రావు నగర్ లో నూతనంగా 77వ బ్రాంచ్ ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి హెర్బల్ హాస్పిటల్ ద్వారా రోగాలను నయం చేస్తున్నామని ముఖ్యంగా సోరియాసిస్, ఆస్తమా, షుగర్, మోకాల నొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను హెర్బల్ చికిత్స ద్వారా నయం చేస్తామని తెలిపారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో చికిత్సను అందిస్తున్నామని స్పష్టం చేశారు. హాస్పిటల్ వంశపారంపర్యమైన చికిత్సలు అందిస్తూ నూతనంగా ఏఎస్ రావు నగర్ లోని కొత్త బ్రాంచ్ ని ప్రారంభించబడింది. త్వరలో చందనగర్ లో కూడా ప్రారంభించబడుతుంది. మన వద్ద దీర్ఘకాలిక వ్యాధులైన ఆస్తమా, సైనస్, సోరియాసిస్, ఆర్థరైటిస్ కానీ, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు కానీ చక్కటి పరిష్కారం ఆర్జేఆర్ హెర్బల్ మందుల ద్వారా ఇవ్వబడుతోంది. కావున ప్రజలందరూ ఈ వైద్య సేవలను పొంది చక్కటి ఆయుర్ ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నారు. ఎంత చార్జెస్? కన్సల్టెంట్ చార్జెస్ ఎంత చేస్తున్నారు? కన్సల్టెంట్ చార్జెస్ స్టార్టింగ్ కాబట్టి ఈ రోజు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఎవ్రీడే మామూలుగా కన్సల్టేషన్ ఫీజు లైఫ్ అంటే ఎప్పటికీ అనమాట, ఒకసారి పే చేస్తే 500 రూపీస్ అలా ఉంటుంది. ఎప్పుడైనా కన్సల్టేషన్ చేయొచ్చు. అంటే ఒకసారి 500 పే చేస్తే మొత్తం ఎప్పుడైనా వాళ్ళు రావచ్చు. Treating their condition like all type of diseases we are here, we are treating by using our herbal medicines. So again, we are planning to put more branches in Telangana. So happy to putting this branch here. Thank you. ఈ రోజు మన ఆర్జేఆర్ సెవెన్ బ్రాంచ్ ఏఎస్ఆర్ నగర్ లో స్టార్ట్ చేశారు. ఇది మన హైదరాబాద్ లోనే సెకండ్ బ్రాంచ్. ఎన్నో దీర్ఘ ఎన్నో రోజుల నుంచి హైదరాబాద్ లో పేషెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఈ ఏఎస్ఆర్ నగర్ లో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశాము. ఈ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్లను ఎస్ఎంసీ చైర్మన్ జంగన్ స్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పాఠశాల మొత్తం 67 మంది విద్యార్థులు ఉండగా 63 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు వచ్చాయి. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, సర్పంచ్ మలేశం, ఎస్ఎంసీ చైర్మన్ స్వామిలు మాట్లాడుతూ గతంలో ఒక్కొక్కరికి 2 జతల బట్టలు వచ్చేవని కానీ ఈ సంవత్సరం 1 జత మాత్రమే వచ్చిందని, అందులో కొన్ని తక్కువగా వచ్చాయని వారు పేర్కొన్నారు. మిగతా విద్యార్థులు కూడా త్వరలోనే అందించడం జరుగుతుందని, విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ జంగం స్వామి, సర్పంచ్ మల్లేశం, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, తిరుపతి రాజు, విజయలక్ష్మి, మాధవి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఉచిత యూనిఫామ్స్ సప్లై చేయడం జరుగుతుంటుంది. దీనికి తోడు మధ్యాహ్న భోజనం కూడా మనకు ప్రభుత్వం కల్పిస్తుంది. మరి ఇంత మంచి కార్యక్రమానికి అయితే ఇక్కడ యూనిఫామ్స్ మనకు విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి జూన్లో స్టార్ట్ అయినప్పుడు కూడా కాస్త మరి కుట్టించడము, ఎంత వర్క్ అంటే టైలర్స్కి అప్పగించడము చాలా పని ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో ఆలస్యం జరిగింది. తర్వాత రెండవ పేరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది వచ్చిన తర్వాత మళ్ళీ పంపిణీ చేద్దాం. ఇప్పుడైతే ఒక్కొక్క పేరుని మనము 6 నుంచి 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అందజేయడం అనేది జరుగుతుంది. లేట్ అయినా గవర్నమెంట్ కేసీఆర్ గారు మళ్ళీ ఆలోచించి పిల్లలకు ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ఈరోజు బట్టల పంపిణీ చేయించడం జరిగింది. ఇందుకు ఈరోజు మనం బట్టల పంపిణీ చేయడం జరిగింది. ఇందాక మీరు ఈ బట్టలను తీసుకొని మంచిగా వాడుకుంటే మంచి ఉంటుందమ్మా. ఆ విధంగానే మీరేం చేయాలంటే డైలీ స్నానం చేసుకుని మంచి కుట్టుకొని ఫ్రెష్ గా చేసుకోవాలి. ఇంకొక యూనిఫామ్ కూడా వస్తుంది మీకు త్వరలోనే. పాఠశాలలో చదువుకుంటున్నాం కాబట్టి మన పిల్లలకి తగాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నా అన్నింటిని అంకమించి మనకు దుస్తులు కూడా ఎప్పుడో వచ్చేది ఏదో విధానంగా కారణం చేత లేట్ కావచ్చు. అయినప్పటికీ కూడా లేట్ అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం రెండు దుస్తులు రెండు జతలు ఇవ్వడం జరుగుతుంది. ఇళ్ళకి రెండవ మాత్రం కంపల్సరీ చేతులు చప్పెట్టుకొని కడుక్కోవాలి, పరిశుభ్రంగా రావాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మంచి విద్య నేర్చుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన తర్వాత
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో పాదయాత్రకు మద్దతుగా రామాయంపేటలో కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రామాయంపేట నుంచి నిజాంపేట వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు జెండా ఊపి ప్రారంభించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో పాదయాత్రకు మద్దతుగా రామాయంపేటలో కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రామాయంపేట నుంచి నిజాంపేట వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతారావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రామాయంపేట మండల కేంద్రం నుంచి నిజాంపేట మండల కేంద్రం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఫల్యాలను ఎండగడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ నియోజకవర్గాభివృద్ధి చేయటం లేదని, రామాయంపేట రెవెన్యూ డివిజన్ తో పాటు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదని, త్వరలో రెవెన్యూ డివిజన్ కోసం ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతామని వారు అన్నారు. నిన్న కన్యాకుమారి నుండి పాదయాత్ర ప్రారంభించినందున దానికి సాంఘీభావంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బ్లాక్ కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మెదక్ బ్లాక్, రామాయంపేట బ్లాక్ కలిసి రామాయంపేట పట్టణం నుంచి నియాంపేట వరకు మా నాయకులు కార్యకర్తలు అందరు కలిసి సంఘటితంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించి మా జిల్లా అధ్యక్షుడు కానీ మా రాష్ట్ర నాయకులు అందరం కలిసి బ్లాక్ కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో, రమేష్ రెడ్డి గారు ఆఫీస్ గారు ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నియాంపేట వరకు కొనసాగుతుంది. నిన్న మా ఆది నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్న కన్యాకుమారిలో పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. దానికి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, తెలంగాణ మొత్తం బ్లాక్ల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా పాదయాత్ర చేయడం జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 72 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు నిర్వహించే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు నిర్వహించే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. స్థానిక వాసవి మహిళా గ్రూప్ సభ్యులు కామిని అనురాధ, శరిశెట్టి పద్మ, గౌరిశెట్టి కళ్యాణిల ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు కుంకుమార్చనతో పాటు ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో భాగంగా లక్ష గరిక పూజ, వాసవిమాత గీతాలాపన, లలిత సహస్ర పారాయణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు గణపతికి విశేష పూజలు కొనసాగుతున్నాయి. విఘ్నేశ్వరుడికి సుమారు 200 రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని వైశ్య సంఘం నాయకులు తెలిపారు. ప్రతి సంవత్సరం వైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య భవన్ లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, ఆ గణనానది కృపా కటాక్షలతో రామాయంపేట పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారు స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం నాయకులు కామిని శంకరయ్య, ఎనిశెట్టి అశోక్ గుప్త, కాసం సంతోష్, తాటిపల్లి శ్రీనివాస్, ఎనిశెట్టి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఆర్యవైశ్య సంఘ మహాసభలో రామాయణపేటలో ఇది 72వ సంవత్సరం వినాయక నవరాత్రులు. సురేష్ డింగే గారు 51 సంవత్సరాలు అయింది. అప్పటి తర్వాత నుంచి ఇప్పటికి 2022 కాబట్టి ఇప్పుడు ప్రతిరోజు రోజు రకంగా కార్యక్రమాలు చేస్తూ మొన్న ఆదివారం సోమవారం మంగళవారం నాడు కుంకుమ పూజలు, వాసవిమాత పారాయణము, అది ఈరోజు కూడా ఇంటికి 2 రకాలుగా సీటు హాటు అన్ని రకాలుగా గణపతికి రోజక రకమైన నైవేద్యాలు పెట్టడం జరుగుతుంది. ప్రసాదాలు తీసుకొచ్చాను.
బీజేపీతోనే ప్రజల సంక్షేమం సాధ్యపడుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. కొండాపూర్ మండలంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గిర్వాపూర్, తొగర్పల్లి, కొండాపూర్, దొబ్బకుంట తదితర గ్రామాల్లో పార్టీ పతాకం ఆవిష్కరిస్తూ గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ 8 టీఆర్ఎస్ పాలనలో ప్రజలు అరిగోసలు పడుతున్నారని స్పెల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల ఇన్ఛార్జి చంద్రశేఖర్, పార్లమెంటు కన్వీనర్ సంగమేశ్వర్, నిర్మకొండి వేణుమాధవ్, కొండాపూర్ జగన్, రాజేశ్వరరావు, దేశ్ పాండే, దయాకర్ రెడ్డి, హనుమంతరావు, హనుమంత్ రెడ్డి, నరసింహారెడ్డి, మండల అధ్యక్షులు సాయి కుమార్, శంకర్ ప్రతాప్, రాములు, వాసు, తూర్పు వెంకటేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళను సంతోషంగా భూమినిచ్చి ప్రజా ప్రయోజనాలకు ప్రయోజనాల కోసం భూమిచ్చినటువంటి సంతోషం వాళ్ళకు ఉండాలి. కానీ పుట్టికి పోసేరు వాళ్ళ దగ్గర గుంజుకుంటే ఇది సమంజసం కాదు. రైతేడ్చినటువంటి రాజ్యం బాగుపడేది. మెడలు వంచి పరిష్కరించాలనే ఒక తాపత్రయంతో, ఒక భావనతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా బీజేపీ భరోసా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోవడం జరుగుతున్నది. అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క యువతరాన్ని, ఈ యొక్క బైక్ ర్యాలీ, సంగారెడ్డి నియోజకవర్గం కూడా రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లో కమలం జెండా రేపరేపలాడేందుకు సిద్ధమవుతున్న కార్యకర్త గణానందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి ఆదేశాల మేరకు బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో, మరి ముఖ్యంగా ఈ కొండాపూర్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాఘోష బీజేపీ భరోసా అనే కార్యక్రమాన్ని తీసుకొని మొట్టమొదటిగా గిర్మాపూర్ గ్రామం రావడం జరిగింది. దీనికి మరి రాష్ట్ర నాయకులు, మరి జిల్లా నాయకులందరికీ కూడా టైం లేనందరూ పేరు పేరున అందరికీ కూడా శుభాభివందనలు తెలుపుకుంటూ, ఈ ప్రజల యొక్క ఘోషం తెలపాల్సిందిగా అవసరం ఉంది కనుక వాళ్ళు తెలుసుకోవాల్సి, బీజేపీ భరోసా ఇవ్వాల్సింది, మీరే మీ గ్రామంలో మీరే నాయకులుగా మీరే చెప్పాలని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మద్దతుగా రామయ్యంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో రామయ్యంపేట నుంచి నిజాంపేట వరకు పాదయాత్ర నిర్వహించారు. నిజాంపేటలో ఈ పాదయాత్రకు జిల్లా డిసిసి అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు సుప్రభాతారావు, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మద్దతుగా రామయ్యంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో రామయ్యంపేట నుంచి నిజాంపేట వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. 75 కాంగ్రెస్ పాలనలో మత కలహాలు సృష్టించకుండా భారతదేశాన్ని ముందుకు నడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలకు గురి చేస్తూ కుల మతాలకు చిట్టుపెట్టే విధంగా వ్యవహరిస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం 8 పాలనలో చేసిందేమీ లేదన్నారు. నిజాంపేట నూతన మండలంగా ఏర్పడి 5 కావస్తున్నా పక్కా ప్రభుత్వ భవనాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని, ఈ యాత్రకు మద్దతుగా రామయ్యంపేట నుంచి నిజాంపేట మండల కేంద్రం వరకు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మండలాల అధ్యక్షులు లింగంగౌడ్, శ్యామ్రెడ్డి, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, యాదగిరి జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, మధుసూదన్ రెడ్డి, చింతల స్వామి, యూత్ అధ్యక్షులు వినోద్, నారాగౌడ్, ప్రవీణ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సిద్ధిరాములు, రావి రవి, కాకి రాజయ్య, రామయ్యంపేట, నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రజలు 3 సుమారు 8 ఇప్పుడు మెదక్ ఎమ్మెల్యేగా, 4 రామయ్యంపేట గారితో పద్మ, ఇంతవరకు ఇక్కడ చేసింది ఏమీ లేదు. మేము ఓడి పట్టి ఒప్పుంటే కూడా పాత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి తప్ప ఇవాళ అభివృద్ధి చేయడం బాబా అవ్వలేదు. ఇవాళ ఎమ్మెల్యే చేసే పని ఏంటో సీఎం రెడ్డి పార్టీ ఇచ్చేయడము, కళ్యాణ లక్ష్మి షాది ముబారకు ఇదాన ఎమ్మెల్యే చెప్పద్దు, ఎమ్మెల్యే ఇటువంటి కానీ గద్దెల్లో ఎలా ఉందో దాంతో 10% ఇక్కడ ఏది ఎమ్మెల్యేను తరిగి తరిగి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రతి ప్లాట్ఫామ్ల కార్యాలయంలో ఏజెన్సీ ఆదేశాల మేరకు ప్రతి ప్లాట్ఫామ్ల కార్యాలయంలో ఆయనకు మద్దతుగా రావణారాయణకి మద్దతుగా
పాదయాత్ర చేయమని ఆదేశాలు జరిగింది. దాని కొరకు ఏబీసీ బీజేపీ డీజేపీల ఆధ్వర్యంలో రామంపేట నుండి శ్రీరాంపేట వరకు ఇది మన మండల అధ్యక్షుల సహకారంతో రామంపేట నుండి విజయనగరం వరకు పాదయాత్ర పెట్టుకోవడం జరిగింది. ఏబీసీ ఆదేశాల మేరకు డీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల తరఫున భారత్ జోడో యాత్రకు అన్ని భావంల మద్దతుగా ఇవాళ యాత్ర చేపట్టడం జరిగింది. ప్రతి కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు ముఖ్య ఉద్దేశాలు ఇక్కడి నుంచి న్యూస్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా గవర్నర్ పై వివక్ష చరిత్రలో నిలుస్తుందన్న తమిళసై, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు వెళ్తానని వెల్లడి. రామీంపేట సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పాదయాత్ర, రాహుల్ గాంధీ జూడో యాత్రకు మద్దతుగా కొనసాగింపు. జయదేవ్పూర్లో పర్యటించిన బైలక్ ఎంపీ, లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ పత్రాలను అందజేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి. రామయ్యంపేట మండలంలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 72 సంవత్సరాల నుంచి వినాయక పూజలు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.